హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ కుక్రిగడ్డ. అమెరికాలో 3 నెలల పిల్లల నుంచి 12 నెలల పిల్లల వరకు కంపల్సరీగా చేసే పని ఏంటి అంటే ఈత నేర్చుకోవడం. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అమెరికాలో స్విమ్మింగ్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఈరోజు నేను అమెరికాలో స్విమ్మింగ్ స్కూల్ ఎలా ఉంటుంది, లోపల ఈ క్లాసెస్ ఎలా ఉంటాయి, ఇక్కడ స్టాఫ్ ఎలా ఉంటారు, రూల్స్ ఏంటి, ఫీజు ఎంత తీసుకుంటారు, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఇదే మనం చూడబోయే స్విమ్మింగ్ స్కూల్. పేరు చూశారు కదా, గోల్డ్ ఫిష్ స్విమ్మింగ్ స్కూల్స్. ఇది చాలా ఫేమస్, చాలా బ్రాంచెస్ ఉంటాయి వీళ్ళకి. లోపలికి రాగానే ఇలా కలర్ఫుల్గా ఉంటుంది పిల్లల కోసం. ఇంకా ఇది చూశారు కదా, రిసెప్షన్. ఇది ఇక్కడ వీళ్ళు వర్క్ చేసే స్టాఫ్ అన్నమాట. వీళ్ళందరూ ఆల్మోస్ట్ స్టూడెంట్సే. సో ఇదంతా ఒకసారి మనం రౌండ్గా చూద్దాము. ఇక్కడ చైర్స్లో కూర్చున్న వాళ్ళ పేరెంట్స్ పిల్లలు స్విమ్ చేస్తూ ఉంటే ఇలా చూస్తూ ఉంటారు. అది డీటెయిల్గా మళ్ళీ చూపిస్తాను. ఇంకా లోపల వ్యూ చూసుకుంటే ఇవన్నీ వాష్రూమ్స్, ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ అన్నమాట. ఇక్కడ స్టాఫ్తో ఒకసారి మాట్లాడదాము. ఐఎమ్ గుడ్, వాట్స్ యువర్ నేమ్? యానీ. యానీ, ఓకే. ఐఎమ్ విజయ్. సో వాట్ ఈస్ ద మినిమం ఏజ్ ఫర్ ద స్విమ్మింగ్ స్కూల్? 3 months till 12 years. ఓకే. సో వాట్ ఈస్ ద ఫీజ్? Okay. సో విన్నారు కదా, స్విమ్మింగ్ నేర్చుకోవడానికి స్టార్టింగ్ ఏజ్ వచ్చేసి 3 మంత్స్ అంట. 3 నెలల చిన్న పిల్లలు కూడా స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వస్తారు. లోపలికి ఎంటర్ అవగానే ఇక్కడ ఒక చెక్ ఇన్ కౌంటర్ ఉంటుంది. యుఎస్ఏలో అయితే ఏదైనా మనమే చేసుకోవాలి, ఎవరు హెల్ప్ చేయరు, ఏ షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా. సో ఇక్కడ మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే మనం స్విమ్మింగ్ నేర్చుకోవడానికి మన క్లాసు ఏ లేన్లో ఉంది అనేది ఇక్కడ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని బట్టి మనం ఆ లేన్కి వెళ్ళాలి. అక్కడ కోచ్ ఉంటాడు. ఇక్కడ చూశారు కదా, పేరెంట్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు క్లాస్ కోసం. ఆల్రెడీ ఒక క్లాస్ జరుగుతుంది, అది అవ్వగానే మనల్ని పిలుస్తారు. సో ఇప్పుడు మా క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇదే స్విమ్మింగ్ పూల్. ఇక్కడ క్లాస్ 7కి స్టార్ట్ అయ్యింది మా విక్రాంత్కి. ఇక్కడ లేన్ నెంబర్స్ ఉన్నాయి చూడండి, నెంబర్ 5, 3, 7. సో మాకి వచ్చేసి లేన్ నెంబర్ 7 అన్నమాట. నేను ఒక్క క్లాస్కి $30 పే చేస్తాను. వారానికి ఒక్క క్లాస్ ఉంటుంది, అంటే నెలకి 4 క్లాసులు. సో నెలకి $120 పే చేస్తాను స్విమ్మింగ్ క్లాసెస్కి. విక్రాంత్, ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అవుతుంది 7కి. ఇప్పుడు మేము వెళ్ళిపోయి అక్కడ కూర్చోవాలి వెనకాల. సో హాఫ్ అన్ అవర్, 30 మినిట్స్ క్లాస్ ఉంటుంది. 30 మినిట్స్ 7:30కి వచ్చి మళ్ళీ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ స్విమ్మింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. పిల్లలు చిన్నప్పటి నుంచే స్విమ్మింగ్ ఒక హాబీలాగా నేర్చుకుంటారు. ఎడ్యుకేషన్తో పాటు స్విమ్మింగే కాదు, చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్కి అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఆరెంజ్ కలర్ టీషర్ట్స్ వేసుకున్న వాళ్ళందరూ కోచెస్ అన్నమాట. వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలే ఉంటారు స్విమ్మింగ్ నేర్పించే వాళ్ళు, స్టూడెంట్స్ అనుకుంటా. చాలా వరకు చిన్నపిల్లలే ఉంటారు. 2024 ఒలింపిక్స్లో యుఎస్ఏకి 40 గోల్డ్ మెడల్స్ వస్తే దాంట్లో సెకండ్ హైయెస్ట్, 8 గోల్డ్ మెడల్స్ స్విమ్మింగ్లోనే వచ్చాయి. ఇంకా అర్థం చేసుకోండి స్విమ్మింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో, అలాగే స్పోర్ట్స్కి కూడా. హాయ్ విక్రాంత్, ఓకే కంటిన్యూ. దీంట్లో లెవెల్స్ కూడా ఉంటాయి, గ్లైడర్ లెవెల్స్ అంటారు. ఇది బేసిక్ లెవెల్ అన్నమాట. దీంట్లో మంచిగా పర్ఫామ్ చేస్తే నెక్స్ట్ లెవెల్కి మూవ్ చేస్తారు, అలా ప్రొఫెషనల్ లెవెల్ దాకా నేర్చుకుంటారు. ఈ కోచెస్ కూడా పిల్లలకి నేర్పించే విధానం చాలా బాగుంటుంది. చాలా ఎంటర్టైన్ చేస్తారు, ప్యాంపర్ చేసుకుంటూ ఆడుకుంటూ వాళ్ళతో ఎంటర్టైన్ చేస్తూ మంచిగా నేర్పిస్తారు. లోపల వీళ్ళు టెంపరేచర్ను కూడా మెయింటైన్ చేస్తారు. చలికాలంలో అయితే లోపల హీటర్స్ వేసి వేడిగా ఉండేలా చేస్తారు, అలాగే వాటర్ కూడా వామ్గా వేడిగా ఉండేలా చేస్తారు. సో పిల్లలకి ఇబ్బంది ఉండదు. సమ్మర్లో అయితే చల్లగా నార్మల్గా ఉంటాయి వాటర్, లోపల ఏసీ కూడా వేస్తారు. ఇలా సీజన్ను బట్టి టెంపరేచర్స్ మెయింటైన్ చేస్తారు లోపల. సో పిల్లలు కూడా ఇబ్బంది ఉండదు. స్విమ్మింగ్ క్లాస్ అయ్యేంత వరకు పేరెంట్స్ అందరూ ఇక్కడ కుర్చీల్లో కూర్చొని అద్దాల్లోంచి పిల్లల్ని చూస్తూ ఉంటారు అన్నమాట. సో ఇక్కడ ఇలా చూసారు కదా, పేరెంట్స్ అందరూ ఇక్కడ చైర్స్లో కూర్చొని అద్దాల్లోంచి పిల్లల్ని ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటారు క్లాస్ అయ్యే వరకు. క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి పిల్లల్ని తీసుకొని రావచ్చు. మా విక్రాంత్కి క్లాస్ జరుగుతుంది అక్కడ. సో నేను ఇక్కడ కూర్చొని చూస్తున్నాను. Thank you.
ఇక్కడ పూల్ చుట్టూ కొంతమంది నుంచొని ఉంటారు, వీళ్ళు గార్డ్స్ అనమాట. ఇక్కడ ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు కదా, అలాగే ఇక్కడ ఒక అమ్మాయి నుంచొని ఉంది కదా, వీళ్ళు గార్డ్స్ అనమాట. వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, సడన్గా పిల్లలకి ఏమన్నా అయినా వాటర్లో పడిపోయినా వెంటనే వీళ్ళు రెడీగా ఉంటారు. ఈ అమ్మాయి కూడా గార్డే, ఇలా పూల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. వీళ్ళ దగ్గర ఆక్సిజను ఇవన్నీ రెడీగా ఉంటాయి, ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు, పిల్లలకి ఏదైనా అయినప్పుడు వాటర్లో వెంటనే సేవ్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉంటారన్నమాట. సో ఇక్కడ మేము ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం అన్నమాట, స్విమ్మింగ్ క్లాస్ జరుగుతుంది. సో ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాం. క్లాస్ అయితే 30 మినిట్స్ ఉంటుంది. ఇక్కడ పిల్లలు కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది అన్నమాట. ఒకవేళ స్విమ్మింగ్ నేర్చుకోవట్లేదు అంటే మనం భయపడతాము, అమ్మ అందరూ నేర్చుకుంటున్నారు స్విమ్మింగ్, మా పిల్లలు నేర్చుకోవట్లేదు అని చెప్పి. అలా కూడా చాలామంది పేరెంట్స్ జాయిన్ చేస్తారు. సో నేనైతే ఇండియాలో ఉంటే నేర్పించేవాడిని కాదేమో స్విమ్మింగ్. స్విమ్మింగ్కి సంబంధించిన డ్రెస్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ గ్లాసెస్, స్విమ్మింగ్ చేసేటప్పుడు పిల్లలకి గ్లాసెస్, అలాగే క్యాప్స్, ఇంకా ఇక్కడ స్విమ్మింగ్ సూట్స్, స్విమ్మింగ్ డ్రెస్సెస్ కూడా ఇక్కడ పెట్టారు, చాలా ఉన్నాయి. ఇక్కడ మనం కొనుక్కోవచ్చు అన్నమాట. సో క్లాస్ అయిపోయింది, చూద్దాం ఎలా నేర్చుకున్నాడో. మన పిల్లలు ఇలా ఏదైనా ఒక స్కిల్ నేర్చుకుంటుంటే చూసి మనం భలే ఆనందపడతాం కదా. క్లాస్ అయిపోయిన తర్వాత ఇలా ఫీడ్బ్యాక్ చెప్తారన్నమాట, పిల్లలు ఎలా చేశారు, ఎలా ఇంప్రూవ్ అవుతున్నారని ఫీడ్బ్యాక్ చెప్తారు. స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత ఇలా షవర్స్ ఉంటాయి, షాంపూలు కూడా ఉంటాయి. మంచిగా పిల్లల్ని తీసుకొచ్చి షవర్లో వాళ్ళకి షాంపూని పెట్టి మంచిగా స్నానం చేపించేసేయాలి. ఆ వాటర్ కొంచెం అంత క్లీన్గా ఉండవు కాబట్టి ఇలా షాంపూతో ఇక్కడ షవర్ చేస్తే బెటర్ అన్నమాట. షవర్ అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి పిల్లలకి ఇలా చేంజింగ్ రూమ్స్ కూడా ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ డ్రయర్ సెటప్ ఉంటుంది, పిల్లలు తడిచొస్తారు కదా జుట్టు అదంతా, క్లాస్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి డ్రయర్ పెట్టుకుంటారు పిల్లలు. సో ఇవన్నీ డ్రయర్స్ అన్నమాట. క్లాస్ అయిపోగానే ఇక్కడ లాలీపాప్స్ ఉంటాయి, చాక్లెట్స్ ఉంటాయి, పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఇవి భలే వాడతారు. సో ఈ చాక్లెట్స్ లాలీపాప్స్ ఫ్రీగా తీసుకోవచ్చు అన్నమాట క్లాస్ అయిపోయాక. బాయ్ బాయ్ బాయ్. చూసారు కదా అమెరికాలో స్విమ్మింగ్ స్కూల్స్ ఎలా ఉంటాయో. నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్. మీ విజయ్ కోకరి గడ్డ.